Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ టార్గెట్ చేయబోయి మోడీ పరువు తీసిన బీజేపీ నేత. ప్రత్యర్థులపైన ఏదో ఒక ఆరోపణలతో రెచ్చిపోదామంటే ఇప్పుడు కుదరటం లేదు. పైగా ప్రత్యర్థులపైన చేస్తున్న ఆరోపణలాంటివే తమ దగ్గర కూడా పెట్టుకున్నప్పుడు మాట్లాడకుండా ఉండటమే ఉత్తమం. అలా కాదని ఏదో ఒక బురద చల్లేద్దామని ప్రయత్నిస్తే ఐవైఆర్ కృష్ణారావు విషయంలో అయినట్లే అవుతుంది. ఐవైఆర్ ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డిపైన ట్విట్టర్ వేదికగా చేసిన ఆరోపణలే ఇప్పుడు రివర్సలో నరేంద్ర మోడీకి తగులుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే జగన్కు మధ్యంతర ఎన్నికలకు వెళ్ళక తప్పేటట్లు లేదట. ఎందుకంటే భూములన్నింటినీ జగన్ తాకట్టు పెట్టేస్తున్నారట. ఇంతకుముందు సీఎంలుగా చేసిన వారికి ఇంత తెలివితేటలు లేకపోయాయే అని తెగ బాధపడిపోయారు. వ్రతం చెడినా ఫలితం దక్కేట్లు లేదని కూడా ఎద్దేవా చేశారు. నిజానికి ఈయన గారు చీఫ్ సెక్రటరీగా ఎలా పనిచేశారో అర్థం కాదు. ఎందుకంటే భూముల తాకట్టు అమ్మకాలు జగన్తోనే మొదలు కాలేదు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు కూడా చాలా కార్పొరేషన్లను తాకట్టు పెట్టారు. చాలా భూములను అమ్మేశారు. మరికొన్ని భూములను కారు చౌకగా సంస్థలకు అప్పగించారు. ఐవైఆర్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు జరిగినవే. తాను చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు చంద్రబాబు అమ్మేసినవి తాకట్టు పెట్టినవి గుర్తులేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఇక జగన్ చంద్రబాబు సంగతి పక్కన పెట్టేస్తే నరేంద్ర మోడీ ఏకంగా కీలక సంస్థలనే అమ్మేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయటం ద్వారా 600,000 కోట్లను సమీకరించాలని టార్గెట్ పెట్టుకున్నది ఐవైఆర్ తెలీదా? ఇప్పటికే చాలా సంస్థలను మోడీ సర్కార్ అమ్మేసింది. అమ్మకానికి పెట్టిన వాటిల్లో విశాఖ స్టీల్స్ కూడా ఉన్న విషయాన్ని వైఎస్ఆర్ మర్చిపోతున్నట్లున్నారు. ఒకవైపు మోడీ ప్రభుత్వం సంస్థలను అమ్మేస్తుంటే ఆ విషయాన్ని వదిలేసి జగన్ కుదువ పెడుతున్న విషయాన్ని మాత్రమే ప్రస్తావించడంలో అర్థమేమిటి? ఈ విషయంలోనే వైఎస్ఆర్ వైఖరిని నెటిజన్లు దుమ్ము దులిపేస్తున్నారు. వైఎస్ఆర్ ట్విట్తో జనాలంతా మోడీ నిర్వాకాన్ని ఎండగడుతున్నారు. మొత్తం మీద జగన్ మీద చేసిన ట్విట్ చివరకు రివర్స్ అయ్యి మోడీ పరువునే బజారును పడేస్తోంది.